నమస్కారం. జనఫేరి న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా పరమనేర నియోజకవర్గం గంగవరం మండలం చెన్నూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా గంగవరం పంచాయతీకి చెందిన చెన్నూరు, రొంటకుట్ల, మన్నాయనపల్లి, నడింపల్లి, డ్రైవర్స్ కాలనీ మరియు కీలపట్ల పంచాయతీకి చెందిన నలసానిపల్లి గ్రామాలకు సంబంధించి టీడీపీ జనసేన పార్టీలకు చెందిన సుమారు 70 కుటుంబాలకు పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమం, చేసిన అభివృద్ధిని మెచ్చి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడమే తమ కర్తవ్యంగా భావించి ఈరోజు ఇంతమంది వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలకడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు అందించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మంచి జరిగింది అని దాదాపు 30 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకందరికీ కూడా ఏదైతే నూతనంగా ఈరోజు మమ్మల్ని నమ్మి, మా పార్టీ సిద్ధాంతాలు నమ్మి, మా ముఖ్యమంత్రి గారిని నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేమందరికీ అండగా ఉంటాం. ఎవరు ఏ చిన్న సమస్య ఉన్నా మీరు పిలిస్తే పలకడానికి నేను సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా కలిసి కట్టుగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉంటాను అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నా.